ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య రాజేందర్ మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకంలో సూక్ష్మజీవుల ద్వారా వ్యవసాయం ఎలా చేయవచ్చు, బ్యాక్టీరియాల పనితనం ఏంటి, శిలీంధ్రాల పనితనం ఏంటి, వాటిని పంటపై ఎలా పిచికారీ చేసి పంటని ఆరోగ్యకరంగా పెంచవచ్చు అనే దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద మన ఆఫీస్ నంబర్స్ ఈ వీడియోలో స్క్రోల్ చేయడం జరుగుతుంది, ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు మనం FOM లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్, FOM అంటే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్. ఏంటి ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్, దీనివల్ల ఉపయోగం ఏందనేది ఈరోజు చర్చిద్దాం. ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అనేదాన్ని లాస్ట్ ఇయరే మనం మన ఛానల్లో డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. అసలు దీని పనితనం ఏందనేది, దీన్ని ఎలా వాడుకోవాలనేది కూడా లాస్ట్ ఇయర్ అప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని చాలామంది రైతుల చేత వాడించి మంచి ఫలితాలు తీయటం జరిగింది. ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ గురించి పూర్తి సమాచారం ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద లింకులు ఇవ్వటం జరుగుతుంది, ఆ లింకులు చూడండి. ఇప్పుడేంటంటే అంత ఎలాబరేటెడ్గా చెప్పటం ఇప్పుడు కుదరదు, సింపుల్గా చెబుతాను. పూర్తి సమాచారం ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను ఆ లింక్ను చూస్తే అసలు ఈ FOM గురించి మొత్తం మీకు అర్థమైంది. ఇదేంటనంటే బ్రీఫ్గా చెప్పినప్పుడు ఇది ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ఎరువు అని డీకంపోజ్ చేసిన తర్వాత కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్, ఇప్పుడు మామూలుగా ఒక పచ్చి ఎరువుని పశువుల పెండను కానీ ఇలాంటి వాడిని డీకంపోజ్ చేసినప్పుడు అది ఒక 10 టన్నుల్ని డీకంపోజ్ చేస్తే అది నిదానంగా మారి ఒక 2 టన్నులు 3 టన్నులకు దిగింది. దాంట్లో వచ్చే కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఫర్మెంటెడ్ మెటీరియల్ అంటే ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది 2 టన్నులు 3 టన్నులు ఉంటుంది. అది భూమికి సూక్ష్మజీవులకి ఆవాసయోగ్యంగా ఉంటుంది. అదే 10 టన్నుల మాన్యూర్ని డీకంపోజ్ చేస్తే 3 టన్నుల ఎరువులో ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ ప్రకారం సైంటిఫిక్ మెథడ్లో ఈ ఫర్మెంటెడ్ మాన్యూర్ని తయారు చేయడం జరిగింది. ఒక 5 లీటర్లోనే 10 టన్నుల్ని ఎరువుని డీకంపోజ్ చేస్తే ఏ మెటీరియల్ అయితే వస్తుందో దాన్ని కాన్సన్ట్రేటెడ్ మెథడ్లో ఇది తయారు చేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ కేసులో మాత్రమే ఇది ఉపయోగపడింది. అయితే మరి 10 టన్నులు ఎరువు వాడకుండా, 10 టన్నులు బలం దీంట్లోనే ఉంది కదా సార్, మరి 10 టన్నులు ఎరువు వాడటం ఎందుకు, ఇది వేసుకుంటే ఎరువు అంత పనిచేసిద్దా అంటే పనిచేయదు, 100% పనిచేయదు. ఇదేంది సెలైన్ లాంటిది. ఇప్పుడు మనిషికి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటాం, అయితే కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ లేకపోతే నీకు తీసుకున్న ఆహారంలో సమతుల్యత దెబ్బతింటడం వల్ల ఏదో ఒక రోగాన బారిన పడతావు. పడినప్పుడు ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నిన్ను కాపాడటం కోసం డాక్టర్స్ సెలైన్ ఎక్కించి సెలైన్ ద్వారా లిక్విడ్స్ పంపించి ఆ సమస్యని నీ బాడీలో ఉన్న సమస్యకి యాంటీబయాటిక్స్ సెలైన్ నరాల ద్వారా పంపించి ఆ సమస్యని క్లియర్ చేసిన తర్వాత ఆ క్లియర్ చేసే సమయంలో ఈ సెలైన్ సిస్టమ్ ఏదైతే వాడుతున్నామో వాడి మనిషిని క్యూర్ చేసుకుంటున్నామో అలానే FOM కూడా అలానే. అయితే మరి 10 టన్నులు బలం ఉందని అంటున్నారు కదా, మరి 10 టన్నులు బదులు ఇది వాడతానంటే అది వాడటానికి లేదు. సెలైన్లో తీసుకునే ట్రీట్మెంటు 1 వీక్ 4 డేస్ 5 డేస్ నువ్వు న్యాచురల్గా నోటి ద్వారా ఫుడ్ తీసుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఈ ప్రాసెస్. నోటి ద్వారా ఫుడ్ తీసుకోలేని సందర్భంలో నీకు ఉన్న రోగాన్ని తగ్గించాలంటే నోటి ద్వారా కావట్లేదు కాబట్టి ఈ సెలైన్ సిస్టమ్ ద్వారా ఆ లోపల సమస్యని క్లియర్ చేసి మళ్ళీ నిన్ను యాక్టివేట్ చేసి నోటి ద్వారా ఆహారం తీసుకోవటానికి సహాయకారిగా ఉపయోగపడే సిస్టమ్ మాత్రమే ఇది. ఇదే జీవితం కాదు ఇది. కాబట్టి అంటే ఏంది, నీ పంట ఏదైతే ఉందో దానికి ప్రతికూల పరిస్థితుల్లో అనుకోని విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టాన్ని నివారించడం కోసం ఈ FOM ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ FOM చేసే పని ఏంటంటే ఇందులో ఉన్న పదార్థము మనం నీటి ద్వారా భూమికి ఇవ్వటం, ఇది ప్రధానంగా భూమికి మాత్రమే ఇవ్వాలి, పంట మీద పిచికారీ చేయకూడదు. ఇది భూమికి సంబంధించిన మెటీరియల్, భూమికి సంబంధించిన పదార్థం.
దీన్ని ఏం చేయాలనంటే, ఇది దీన్ని ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు అంటే ఏంది, కాపు మీద బాగా పంట కాపు మీద ఉన్నప్పుడు సడన్గా వర్షాలు పడి చలికాలంలో వర్షాలు పడటం, వర్షాకాలంలో చలి రావటం, లేకపోతే వర్షాకాలంలో విపరీతమైన ఎండలు వచ్చి సడన్గా ఒక 20 రోజులు ఎండలు కాసి సడన్గా ఒక 1 వారం రోజులు వర్షం పడటం కంటిన్యూస్గా, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు భూమి లోపల ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ మంచి కలిగించే సూక్ష్మజీవుల శాతం తగ్గి, ప్రతికూల పరిస్థితుల్లో హాని కలిగించే సూక్ష్మజీవుల శాతం పెరిగి పంట తెగుళ్ళు బారిన పడి, లేకపోతే అధిక వర్షాలకి నెమ్ము ఉరకెత్తిపోయి పంట చనిపోయే సందర్భంలో ఈ ఎఫ్ఓఎంని 200 లీటర్ల నీళ్ళల్లో ఈ 5 లీటర్లు తీసుకొని దీంతోపాటు మంచి కలిగించే సూక్ష్మజీవులు అంటే ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, తర్వాత తెగుళ్ళు సంబంధించిన బ్యాక్టీరియాలని ఫంగస్ని కలిపి భూమికి ఇవ్వటం ద్వారా ఇందులో ఉన్న పదార్థము హ్యూమస్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ హ్యూమస్ అనేది ఏంటి అని అంటే, భూమి మామూలుగా మనం పంటలు పండించడానికి సహాయపడే భూమి 9 ఇంచులు, భూమి పై పొర నుంచి 9 ఇంచులు లేయర్ మాత్రమే ఈ సూక్ష్మజీవులకు ఆవాసం. ఇందులో పైన ఉన్న 3 ఇంచుల లేయర్లో బ్రీతింగ్ బ్యాక్టీరియాస్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాక్టీరియాస్, వాటంతట అవే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని బతికే బ్యాక్టీరియాలు. అక్కడి నుంచి 6 ఇంచుల భూమిలో 4 లేయర్లుగా డిపెండెన్సీ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే పైన 3 ఇంచుల లేయర్లో బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసిన రెసిడ్యూస్ నుంచి ఇవి ఆహారం సేకరించుకొని, సేకరించిన ఆహారం ఈ పైన 3 ఇంచుల లేయర్లో ఉన్న బ్యాక్టీరియాలో ఆహారం సేకరించుకొని అవి రెసిడ్యూస్ని రిలీజ్ చేస్తాయి. అంటే హ్యూమస్ అనే రెసిడ్యూస్ని రిలీజ్ చేస్తాయి. హ్యూమస్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. ఆ హ్యూమస్ అనే పదార్థాన్ని 4-5 ఇంచుల లోపల ఉన్న బ్యాక్టీరియా అవి హ్యూమస్ను కరెక్ట్ చేసుకొని ఫుడ్గా తీసుకొని అవి రెసిడ్యూస్ తయారు చేసి అలా విడతల వారీగా 9 ఇంచుల వరకు కూడా ఈ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ని పైనన్న సూక్ష్మజీవులు తీసిన రెసిడ్యూస్ని డైజెస్ట్ చేసి భూమిలో కంబర పదార్థాన్ని 9 ఇంచుల వరకు నింపుతాయి. అయితే ఈ పైన బ్యాక్టీరియాలు ప్రొడ్యూస్ చేసే హ్యూమస్ ఏదైతే ఉందో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో హ్యూమస్ పై లేయర్లో హ్యూమస్ పర్సంటేజీ పడిపోయినప్పుడు, ఇప్పుడు అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ పైన సూక్ష్మజీవులకి గాలి, నీరు, ఆహారం, సూర్యరశ్మి 4 అవసరం అవుతుంది. ఈ వర్షాలు సడన్గా పడి 1 వారం రోజులు మొగ్గులు చేసినప్పుడు, అధిక వర్షాలు పడ్డప్పుడు సూర్యరశ్మి అనేది ఉండకపోవటం వల్ల పైన 3 ఇంచుల్లో లేయర్లో ఉన్న సూక్ష్మజీవులు యాక్టివ్గా పనిచేయలేకపోవటం వల్ల, వాటి నుంచి వచ్చే రెసిడ్యూస్ కింద వాటికి ఫుడ్ అందకపోవటం వల్ల కింద సూక్ష్మజీవులు యాక్టివ్గా పనిచేయలేవు. అలా ఈ సూక్ష్మజీవుల వ్యవస్థ ఎప్పుడైతే కుప్పగూలిపోయిందో, అప్పుడు బయట నుంచి వచ్చిన హానికర సూక్ష్మజీవులు పంటలను ఆశించి తెగుళ్ళను క్రియేట్ చేస్తాయి. అయితే అలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ మంచి సూక్ష్మజీవులు పనిచేయలేని సందర్భం ఏర్పడినప్పుడు ఈ హ్యూమస్ను క్రియేట్ చేసే ఈ కర్బన పదార్థాన్ని ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ని నీళ్ళల్లో కలిపి భూమి మీద పారించేటప్పుడు మిత్ర సూక్ష్మజీవులు అంటే ట్రైకోడెర్మా, సూడోమోనస్, బ్యాసిల్లస్, సర్టిల్లస్, ఈఎం సొల్యూషను, ఎన్పీకే, డీకంపోజర్స్ వీటన్నిటినీ కలిపి భూమిలో పారించడం ద్వారా మనం కొత్తగా వదిలిన సూక్ష్మజీవులు యాక్టివ్గా పనిచేసి ఈ హ్యూమస్ను ఆధారంగా చేసుకొని కింద లేయర్లో ఉన్న సూక్ష్మజీవులను, ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని యాక్టివేట్ చేస్తాయి. తద్వారా మొక్కకి సరఫరా వ్యవస్థ ఏదైతే ఉందో, సూక్ష్మజీవుల ద్వారా ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఎంజైమ్స్ని మొక్కకి అందించే వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో చైతన్యం తీసుకొచ్చి పంటని కాపాడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి దీని అవసరం పెద్దగా లేదు. ఈ ఎఫ్ఓఎం అనేది ఎవరు వాడాలి అనే దానికి వస్తే, ఎవరైతే పచ్చిరొట్ట పైరు వేసి ఏ పంటనైనా పచ్చిరొట్ట పైరు వేసి దాన్ని 40 రోజులు భూమి మీద పెంచి ఈ లోపల బ్యాక్టీరియాలు, ఫంగస్లు అన్నీ భూమికి ఇచ్చి 40 రోజుల తర్వాత భూమిలో కలియదుందుతారో, ఆ రైతుకి దీని అవసరం లేదు. రెండోది, పచ్చిరొట్ట పైరు లేకుండా పశువుల పెండేసి దాన్ని సూక్ష్మజీవులతో డీకంపోజ్ చేయించి 40-50 రోజులు భూమి మీద చల్లి
పంటకి వెళ్తారో వాళ్ళకు కూడా ఇది అవసరం లేదు. ఎవరైతే పశువులు పెండేసి పశువుల పెండని డీకంపోజ్ చేయకుండా భూమి మీద చల్లేసి పంటకి వెళ్తారో వాళ్ళకి ఇది అవసరం. తర్వాత కెమికల్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇది అవసరం. అయితే ఇదే పని కార్బన్ 64 కూడా చెప్పారు కదండి, నిన్న ఒక వారం రోజుల నాడు కార్బన్ 64 అని ఒక కెమిక్ ఫల్విక్ సీవీడు వాటి గురించి చెప్పారు. అది కూడా ఇలాంటి రైతులకే వాడమని చెప్పారు. మరి ఇది కూడా ఇలాంటి రైతుకే వాడమని చెబుతున్నారు అని అంటే అది వేరు ఇది వేరు. ఇదేమన్నా హ్యూమస్ని ప్రొడ్యూస్ చేసేది అంటే దీర్ఘకాలికంగా మ్యాక్సిమం ఇప్పుడు మనం ఒక 10 టన్నుల పశువుల ఎరువుని భూమికి ఇస్తే అది డీకంపోజ్ చేసిన మెటీరియల్ భూమికి ఇస్తే కనీసం అది ఆ పంటకాలంలో 5 to 6 months హ్యూమస్ 5 to 6 నెలల పాటు భూమి లోపల హ్యూమస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మైక్రోబియల్ యాక్టివిటీకి 5 to 6 నెలల పాటు ఈ సూక్ష్మజీవులకి ఆహారం అందటం ద్వారా భూమి లోపల హ్యూమస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్బన్ 64లో ఏవైతే హ్యూమిక్ ఫల్విక్ సీవీడు ఇలాంటివి ఇస్తున్నామో అవి స్వల్పకాలికం, ఒక 15 రోజులు 20 రోజులు మాత్రమే పంటల్లో అనుకూల ఫలితాలను చూపిస్తాయి. ఇదేదైతే ఉందో FOM ఏదైతే ఉందో 2 to 3 నెలల పాటు 2 to 2.5 months పాటు ఈ హ్యూమస్ని ప్రొడ్యూస్ చేసే పదార్థాన్ని ఇది కలిగి ఉంటుంది. భూమి లోపల కార్బన్ పదార్థాన్ని పై లేయర్లో ఉన్న 3 inches సూక్ష్మ జీవులకి 1 to 2 నెలల పాటు ఆహార లభ్యతని క్రియేట్ చేసే పదార్థం ఇది. కాబట్టి ఇది సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల కంటే కెమికల్ వ్యవసాయం చేసే రైతులు దీన్ని ఎకరానికి 5 లీటర్లు చొప్పున పారిచ్చేటప్పుడు ఖచ్చితంగా మిత్ర సూక్ష్మజీవులు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, తర్వాత తెగుళ్ళని తగ్గించే సూక్ష్మజీవులు, తెగుళ్ళని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు సూడోమోనాస్, బ్యాసిల్లస్, సెప్టిలస్ ఇలాంటివి 6 రకాలు, మనం 6 to 7 రకాల బ్యాక్టీరియా చూస్తాం, వాటిని కలిపి దీంతో కలిపి ఇవ్వటం ద్వారా కెమికల్ వ్యవసాయం చేసే రైతుల్లో కూడా ఈ సూక్ష్మజీవుల వృద్ధి పెరగటానికి చాలా సహాయపడింది. అయితే ఇది మేజర్గా ఎఫెక్టెడ్ ప్లాంట్స్ అంటే అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వృద్ధిని మొక్క వేరు వ్యవస్థను బలోపేతం చేసుకోవటం కోసం ఎమర్జెన్సీ కేసులో బ్రహ్మాండంగా పనిచేసింది. ఏదైనా అధిక వర్షాలు పడి 1 to 10 రోజులు మొక్కలు గొడుగులెత్తి, పత్తి కానీ ఏదైనా కానీ గొడుగులెత్తి వేరు వ్యవస్థ ద్వారా ఆ మొక్కకు జరగాల్సిన క్రియలు జరగనప్పుడు ఈ FOM అనేది భూమి మీద స్ప్రేయింగ్ ద్వారా అయినా తేమ ఉంటే కనుక స్ప్రే చేసేసి ఈ సూక్ష్మజీవులతో కలిపి స్ప్రే చేయటం వల్ల మొక్క యొక్క దినచర్యని వేరు వ్యవస్థ ద్వారా జరిగే చర్యని స్పీడప్ చేసి మొక్కని బతికించటం కోసం, చనిపోకుండా బతికించడం కోసం, మొక్కలకి తెగుళ్ళు రాకుండా ఆ ప్రతికూల పరిస్థితుల్లో రోగాలను బారిన పడకుండా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన సమాచారము లాస్ట్ ఇయర్ మనం ఈ FOM వీడియో చేసాము. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో కింద లింకులు ఇవ్వటం జరుగుతుంది. ఆ వీడియోస్ని ఆ లింకుల్లో చూడండి. ఇది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాయిల్ అప్లికేషన్కి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. దీని ద్వారా సూక్ష్మజీవులకి కావాల్సిన హ్యూమస్ని దీని ద్వారా ప్రొడ్యూస్ చేసి దీని భూమికి ఇవ్వటం ద్వారా సూక్ష్మజీవులనే వ్యవస్థ హ్యూమస్ని ప్రొడ్యూస్ చేసి ఆ హ్యూమస్ని కింద 6 inches ఉన్న సూక్ష్మజీవులు టేకప్ చేసి మొక్కకు కావాల్సిన దినచర్యలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, మైక్రోన్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా దాని అవసరానికి తగ్గట్టుగా అందించి ప్లాంట్ని డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడింది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నంబర్స్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది. రైతు మిత్రులు, మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదో ఒక వీడియోనో 2 వీడియోనో చూస్తున్నారు. అలా కాకుండా మన ఛానల్లో గత సంవత్సరంన్నర నుంచి 900 వీడియోస్ పెట్టాం. ఈ ఛానల్లో సేంద్రీయ వ్యవసాయం, సూక్ష్మజీవులు అంటే జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలకు సమాచారానికి సంబంధించిన విషయం మాత్రమే చెబుతాం. మీరు చూసే ఈ ఛానల్లో చూసే ప్రతి వీడియో కూడా దీనికి సంబంధించి ఉంటుంది. ఇది కాకుండా వేరే సంబంధించిన విషయాలు మన ఛానల్లో మనం ఏది కూడా డిస్కస్ చేయం. కాబట్టి మీరు ఖాళీ ఉన్న సందర్భంలో
ప్రీవియస్ వీడియోస్ని, లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ని చూసినట్లయితే మీకు ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మీరు ప్రతి వీడియోని చూడటం ద్వారా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చాలా సులభతరంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, పాత వీడియోస్ 1.5 ఇయర్ నుంచి ఈ వీడియోస్ 900 వీడియోస్ పెట్టాము. అన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి, సూక్ష్మజీవులకు సంబంధించి, ప్రోడక్ట్స్కు సంబంధించి, వాడే విధానానికి సంబంధించి ఉన్నాయి. మీకు ఖాళీ ఉన్న సమయంలో పాత వీడియోస్ను చూడటం ద్వారా సేంద్రీయ వ్యవసాయం సులభతరంగా అర్థమవుతుంది. రైతు మిత్రులకి ధన్యవాదాలు.